నా ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. నేను ముందుగా సాహితీ కవి సమ్మేళనం సాహిత్య సమూహంలో కవిగా పరిచయం అవడం కంటే ముందు కథకుడిగా ఈ నిర్వాహకులతో నాకు పరిచయం ఉంది. ఇటీవలే ఈ సమూహంలో మన్నెం ముచ్చట్లు వరుస గురువారం కాలంగా పరిచయం అవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. బహుశా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ నాకు ఈ అవకాశం రావడానికి కారణం కూడా ఈ సాహితీ సమూహం యొక్క ఈ ప్రేమే అని నేను అనుకుంటున్నాను. ముందుగా కథతో నా ప్రయాణం, కథకుడిగా ఎలా ప్రయాణమయ్యాను, కథతో నాకున్న అనుభవాలని ఈ సాహితీ సమూహంలో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను పుట్టింది పెరిగింది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పి ఆమిటి అనేటువంటి ఒక మారుమూల గిరిజన గ్రామంలో. నేను చదువుకొని ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా ఎదిగిన క్రమం నా సాహితీ లోకానికి ఒక మలుపు తిప్పడం అనడం కంటే ఒక దిశానిర్దేశం చేసింది అని నేను చెప్తా. ఎందుకు అంటే నేను ఈరోజు కథకుడిగా నిలబడడానికి లేదా కథకుడు సాహిత్య లోకంలో నాకంటూ ఒక స్థానం ఏర్పడింది అని అనుకోవడానికి ప్రధాన కారణం ఆ పాఠశాలలో నేను పనిచేయడం. నేను చదివిన పాఠశాలలోనే ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా అక్కడ అడుగు పెట్టడమే నా జీవితంలో ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన అది. ఎందుకు అంటే ఆ పాఠశాలలో నేను చదువుకున్నప్పుడు నాకు అక్షరాలు నేర్పిన గురువుగారే నేను ఉపాధ్యాయుడిగా అక్కడ చేరేటప్పటికీ ఇంకా అక్కడ ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వ్యక్తి ఉండడం. ఆ వ్యక్తి గంటేడు గౌరనాయుడు గారు. గంటేడు గౌరనాయుడు గారు నేను ఎలిమెంటరీ అక్కడ చదివేటప్పుడు ఆయన ఉన్నారు, కానీ ఆయన తరగతికి నేను ఎప్పుడు విద్యార్థిగా వెళ్ళలేదు. నేను 3-4 చదివేటప్పుడు ఆయన 6-7 తరగతులు చెప్పేవారు. ఆయన తరగతి గదిలో పాఠం వినడానికి కిటికీల్లోంచి లేదంటే దూరం నుంచి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించేటువంటి సందర్భంలో విద్యార్థిగా ఉండేవాడిని. మా క్లాస్కి వచ్చేవారు కదా ఆయన. నేను మళ్ళీ ఉపాధ్యాయుడిగా క్లాస్కి అదే పాఠశాలలో అడుగు పెట్టే సమయానికి ఆయనకి నేను ఎవరో తెలియదు. ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ ఆయనని నన్ను నేను పరిచయం చేసుకోవడానికి అప్పటి సందర్భాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆ మాస్టర్ ఉండేవారు, మీరు అలా పాట చెప్పేవారు, ఆ పాట పాడేవారు, ఇలా చెప్పేవారు అని ఒక్కొక్కటిగా నన్ను నేను ఆయన దృష్టిలో పడడానికి చేసిన ప్రయత్నాలతో ఆయన దగ్గరతనం నాకు లభించింది. ఆ జ్ఞాపకాలన్నీ మాట్లాడుకునే సందర్భంగా ఆయనతో నడవడం, ఆయనతో చాలా సాన్నిహిత్యంగా మెలిగే అవకాశం నాకు జరిగింది. అదే సమయంలో మాస్టరు నాకు గొప్ప సాన్నిహిత్యం ఇచ్చారు. ఇప్పటికీ ఆ సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. నేను ఆయనతో పరిచయం చేసుకునే టైంకి ఉపాధ్యాయుడిగా కంటే ఒక తరగతి గదిని ఒక అద్భుతమైన కళారూపంగా మార్చగల శక్తి ఆయనకి ఎలా వచ్చింది అనే సందర్భంగా మాట్లాడుతునే క్రమంలో ఆయన రచయితగా ఉండడం వల్ల లేదా కవిగా ఉండడం వల్ల ఆయనలో బహురూపమైనటువంటి కవితా ప్రక్రియలు చేపట్టగలిగే సామర్థ్యం ఉండడం వల్ల ఆయన పాఠం చెప్పేటువంటి తరగతి గది
అద్భుతమైన లోకంగా మారేటువంటి ఇది ఉందని నన్ను మరింత దగ్గర చేసింది. ఆ సందర్భంలోనే మాస్టర్ నాకు అంత సాన్నిహిత్యం ఇచ్చారు. ఆ సాన్నిహిత్యం ఇచ్చినప్పుడు నాకు చాలా ప్రశ్నలు వచ్చేవి. రచయితలు ఇలా ఉంటారా, రచయితలు ఎలా రాస్తారు కథలు, ఏమి రాస్తారు, అసలు ఎందుకు రాస్తారు అని చాలా ప్రశ్నలు ఆ మాస్టర్ని పట్టి పట్టి వేధించాను. బహుశా ఆ ప్రశ్నలుకి సమాధానం చెప్పడానికి మాస్టర్ చాలా విసిగిపోయి ఎప్పుడైనా ఉండుంటారేమో, కానీ ఇసుమంత విసుగు కూడా నా పట్ల చూపించలేదు. ఇప్పటికీ కూడా ఆ ధ్వనించే పరిస్థితి కూడా నా దగ్గరికి చేరలేదు. అంత ఓపికతో అంత దగ్గరగా ఇచ్చి నాకు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడమే కాకుండా నాచే కొత్త పుస్తకాలు చదివించారు. బహుశా ఆ రోజుల్లో నేను కథకుడిగా ప్రయాణం అవ్వడం, రచయితగా ప్రయాణం అవ్వడానికి ముందే కొన్ని పుస్తకాలు నా చేత చదివించారు. కాళీపట్నం రామారావు మాస్టర్ యజ్ఞం కథ మొదట్లో చదివినప్పుడు అది ఏమీ అర్థం కాలేదు, కానీ చదివాను. తర్వాత రంగనాయకం గారి రచనలు, మట్టి మనిషి, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలన్నింటినీ కూడా నా చేత చదివించి, ముందు రచయిత అవ్వాలంటే ఏదైనా రాయడానికి ముందు మనకు తెలిసి ఉండాలి, చదవాలి అనే ఒక భూమికను ఏర్పాటు చేశారు మాస్టర్. ఇలా చదివి చదువుతుండేటప్పటికీ నా తొలి కథ 2000లో వచ్చింది. నాకు తొలి కథలు రెండు, ఒకటి అరణ్య రోదన ప్రజా సాహితీలో వచ్చింది, రెండో తొలి కథ అదే నెలలో అక్షరాల దారిలో అని ఉత్తరాంధ్ర అనే పత్రికలో, ఇక్కడే శ్రీకాకుళం నుండి వస్తున్న అట్టాడు అప్పలనాయుడు గారు, సనశెట్టి రాజశేఖర్ గారు ఎడిటర్స్గా ఉన్న ఆ పత్రిక నుంచి రెండు కథలు ఒకే నెలలో రావడం వల్ల నాకు తొలి కథలు రెండు. ఈ రెండు కథలు 2000 సంవత్సరంలో వచ్చాయి. ఈ రెండు కథలు రావడానికి ముందు నేను చాలా కథలు రాశాను. నేను చాలా పేజీలుగా రాశాను. ఏం రాశానో తెలీదు, ఏమి రాశానో, కానీ కొన్ని వందల పేజీలు రాశాను. రాసిన ప్రతి పేజీ మాస్టర్కి చూపించడం, ఆ మాస్టర్ ఫీలింగ్ కోసం ఇది పర్వాలేదు, లేదంటే ఇది ఇలా రాయాలి అని ఓకే అని అనిపి, ఇది పత్రిక పంపించవచ్చు అని అనిపించుకోవడానికి సుమారు నాకు 7 నుంచి 8 ఏళ్ళు పట్టింది. అంటే మాస్టర్ వెనక అడుగులు వేయడం నుంచి తొలి కథ రావడానికి మధ్యకాలం సుమారు 7 ఏళ్ళు పట్టింది. నాకు 7 ఏళ్ళుగా ఆయనతో నడిచిన తర్వాత నా తొలి కథ 2000 సంవత్సరంలో అచ్చైంది. తొలి కథ అరణ్యరోదన మరియు ఇంకో అక్షరాల దారిలో, ఈ రెండు కథల నేపథ్యం వేరు. ఏ కథ ముందు వచ్చవుతుంది, ఏది కథగా అవుతుంది అనేది అర్థం చేయించడానికి బహుశా మాస్టర్ పన్నిన ఒక పన్నాగం అయితే అయి ఉండొచ్చేమో, కానీ పన్నాగం అని అనకూడదు, అది వేరే ఇది అవుతుంది. కానీ తొలి కథ ఇది కథ అని నాకు అర్థం చేయించడానికి బహుశా అలా చేయించుంటారు. ఎందుకంటే ఈ రెండు కథల్లో కూడా నా అనుభవాలు, ఆ కథలో ఒక పాత్ర ఉంటే తప్ప అచ్చమైన కథ రాదు అని అర్థం చేయించడానికేమో నా చేత చెప్పిన అన్ని కథల్లో అచ్చుకు పంపించినప్పటికీ కూడా ఏవి అచ్చు కాలేదు. బహుశా ఈ రెండు నా స్వీయ అనుభవాలు అవ్వడం వల్లేమో కథ మొదలు కావడం నాకు అంత లేట్ అయింది, అది పట్టుకోవడానికి నాకు అన్నీళ్ళు పట్టింది. బహుశా ఈరోజు రాసిన నేను రాసిన ప్రతి కథ నా స్వీయ అనుభవమే, లేదా నా అనుభవంలో నేను రాస్తున్న ఆ ప్రతి కథలో కూడా ఒక పాత్రనై ఉన్నాను. నేను నరేటర్గానే కాదు, లేదా ఏదో ఒక పాత్రగా
ఉండడం వల్లేమో నా కథా ప్రయాణం ఇంతలా సాగింది. ఇంతవరకు సాగిందని అనుకుంటున్నాను నేను. అయితే ఆ రెండు కథలతో మొదలైన నా కథా ప్రయాణం రెండు కథల సంకలనంగాను, రెండు కథల సంకలనాలు గాను, ఒక కవితా సంకలనంగాను చేరింది ఇప్పటికి. ఈ రెండు కథల సంకలనాల్లోకి వచ్చేసరికి ఒకటి మొదటిది శిలకోల, రెండోది గురి. ఈ రెండు కథలు దీనికంటే ముందు శిలకోల కథలు రావడానికి ముందే ఒక మూడు కథలతో చిన్న పుస్తకంగా మూడు కథలతో గాయం అనే ఒక చిన్న కథల పుస్తకంతో పుస్తకంగా మొదలైనప్పటికీ ముందు ఆ మూడు కథలు కూడా శిలకోలలా ఉండడం వల్ల శిలకోల అనే కథా సంకలనంగా చెప్తూ గాయం అనే దాన్ని సంకలనంగా చెప్పలేను. ఈ రెండు కథా సంకలనాలు కథలుతో ప్రారంభమైనటువంటి నా ప్రయాణం. ఇటీవలే దుర్ల అనే ఒక కవితా సంకలనాన్ని కూడా చేరుకున్నాను. దీనికంటే దీని తర్వాత కథలతో నా అనుభవాన్ని ముందుగా మీతో పంచుకోవాలని ఇలా మొదలెట్టాను కదా. నా రెండు కథల ప్రయాణంతో నా తొలి కథల రెండు కథలతో ప్రారంభమైన నా కథా ప్రయాణం స్వీయానుభవమే ఒక కథ అయితే తప్ప కథ కాదు అనే ఒక భ్రమల్లో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు నాకున్నాయి. థర్డ్ పర్సన్గానే కాకుండా అందులో ఒక పాత్ర అయితే తప్ప ఒక సంఘటనని లేదా ఒక వాస్తవాన్ని నువ్వు చెప్పదలుచుకున్న ఒక అంశాన్ని కథగా చేయలేమేమో అనేటువంటి సందర్భం ఏర్పడింది నాకు. అందుకని ఈ మాస్టర్తో డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మాస్టరు తో నడుస్తున్న కాలంలో చాలామంది పుస్తకాలతో కొత్త రచయితల్ని పరిచయం అవడమే కాకుండా సాహితీ సభల్లో ఏర్పడినటువంటి వ్యక్తిగతంగా ఏర్పడినటువంటి కొంతమంది పరిచయాలు నన్ను ఒక కొత్త దారులు వెతుక్కోవడానికి కూడా దోహదపడ్డాయి. ఆ వ్యక్తులు చాలామంది ఉన్నారు. నా కథ మీద నేను కథ రాస్తున్న నా ప్రయాణం మీద చాలామంది వ్యక్తులు సాహిత్యపరంగా అక్షరాల రూపంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా మీద ప్రభావితం చూపించారు. ప్రత్యక్షంగా గౌరనాడు మాస్టర్ లాంటి వాళ్ళు నేను మొదలవడానికి నాకు నాలో తయారు చేయడానికి సాయశక్తులా నన్ను ఇలా అవడానికి మొదలు పెట్టడానికి కారణం మాస్టర్ అయితే ఇప్పటికీ ఆ ప్రయాణం సాగుతున్న సందర్భం అయితే నా కథల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కొంతమంది ప్రత్యక్షంగా ఉన్నారు. అందులో అట్టాడు అప్పలనాయుడు గారు మొదటి ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఆ మాస్టర్ ఎందుకు నన్ను అంతలా చేయగలిగారు ఏమిటి అంటే మాటల్లో అంటున్నప్పుడు కథలు చదివి ఉన్నాను, నవలలు కూడా చదివాను, పునరావాసం అనేటువంటి ఆదివాసి నవలు కూడా చదివి ఉన్నాను. ఆ సందర్భంలో అప్పలనాయుడు గారు నాతో చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే నేను రాసిన గంటేడు గౌరనాడు మాస్టర్ రాసిన ఎవరు రాసిన ఆదివాసి జీవితాన్ని రాస్తే అది బయట వ్యక్తులు రాసిందిగానే అవుతుంది తప్ప స్వీయ అనుభవం అవదు. మేము ఏది రాసినా థర్డ్ పర్సన్గానే రాయాల్సి ఉంటుంది, రాస్తున్నాము దాన్ని మరింత ఇది చేయాలి అంటే నువ్వు ఆదివాసి కథ తప్ప ఇంకొకటి ముట్టడానికి వీలు లేదు అని ఒక ఆర్డర్ వేసినట్టుగా చెప్పారు. ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా అనాల్సి వస్తుందంటే నీలాంటి వాళ్ళు 10 మంది రాసినా తరగనంత జీవితం అది, జగదీష్ లాంటి వాళ్ళు
ఎంత రాసినా మిగిలే ఉన్నటువంటి అంశాలు సాహిత్యంలోకి రావాల్సింది. అందుకే నువ్వు ఇంకొక నీకు తెలియని నీకు తెలియని కొత్త సబ్జెక్ట్లు ఏమీ రాయాల్సిన అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని, ఆదివాసి జీవితాన్ని మాత్రమే రాస్తేనే నీకు ఇది ఉంటుంది, నువ్వు మనగలవు అనే, మనగలవడం అని కాకుండా నీ బాధ్యత నిర్వర్తించినట్టు అవుతుంది అనే ఒకలాంటి హెచ్చరికే అది. నన్ను ప్రత్యక్షంగా ప్రభావితం చేసిన అప్పలనాయుడు గారి మాట నన్ను చాలా ఆలోచనకి ఇచ్చేసింది. సబ్జెక్ట్లు ఎంచుకోవడానికి లేదా ఒక కథ రాయడానికి ఏది కథ చేయగలిగే అంత సత్తు ఉన్న మాట నన్ను ఏ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి వచ్చింది అనేది చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఆ ఆలోచనలోకి రావడానికి ప్రధాన కారణం అప్పలనాయుడు గారు చెప్పినటువంటి మాటలో హెచ్చరిక అణువణువున నాకు ధ్వనింపజేసింది. కథ రాస్తున్న ప్రతిసారి ఆ మాట నాకు హెచ్చరికలా అనిపించింది. అంత బరువైన సబ్జెక్ట్ ఇంకా మిగిలే ఉందా? అంత బరువైన జీవితం, అంత జీవితం ఇంకా సాహిత్య లోకంలోనికి రావడానికి ఇంకా అంత సిద్ధంగా ఉందా అని ఇప్పటి వరకు కూడా నా తొలి కథ అరణ్యరోదన అక్షరాల దారిలో మొదలైన నా ప్రయాణం, ఇప్పటికీ లేటెస్ట్గా రాసినటువంటి కథ కవిత అవ్వచ్చు కానీ ఏదైనా కానీ గిరిజనేతర జీవితాన్ని, నాకు తెలియని జీవితాన్ని నేను రాయలేదు. ఖచ్చితంగా నా అనుభవంలో ఉన్న నా స్పందనలు మాత్రమే కథగా రాశాను. ఈ కథలు సుమారు నాకు ఇప్పటి వరకు నావి నేను రాసినవి రెండు సంకలనాలుగా వచ్చినప్పటికీ సుమారు 30 కథలు. ఈ 30 కథల్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. కొన్ని కథలు అచ్చయినవి, అచ్చవడానికి ముందు తిరిగి రావడం, మరికొన్ని పంపినా కానీ వెంటనే అడిగి మరి మీరు కథ పంపించండి అని పెద్దలు ఎవరైనా పంపించండి అని అన్నప్పుడు పంపించినప్పుడు అయ్యో వచ్చేసిన తర్వాత, ప్రింట్లోకి వచ్చేసిన తర్వాత అయ్యో దీన్ని ఇలా మార్చుంటే బాగున్నేమో అని అనిపించినప్పుడు కొంచెం ఇదైన సందర్భాలు నాకు ఉన్నాయి. ఇలా రాసుంటే కాదు, ఇంకోలా రాసుంటే బాగున్ను అని అనిపించినటువంటి కథలు నాలో చాలా ఇబ్బందిని పెట్టిన కథలు కూడా ఉన్నాయి ఇందులో. ఈ ప్రయాణం ఎందుకు చెప్తున్నానంటే కథల నిర్మాణం వైపు కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టానేమో అని అనిపించింది. నిర్మాణం పట్ల నాకు కొంచెం భయం పట్టుకుంది. ఎందుకంటే కథ నిర్మాణం చేసేటప్పుడు కథ సబ్జెక్ట్ కన్నా, మనం ఏ అంశం చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ కన్నా నిర్మాణం మీద ఎక్కువ దృష్టి వెళ్ళిపోయిందేమో అన్నంత దశలోకి ఒక దశలోకి నేను వెళ్ళిపోయాను. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకి మీకు ఒక రెండు కథల నేపథ్యాలని, నాకు నచ్చిన కథల్ని, నేను కథ తయారు చేసినప్పుడు ఎలాంటి అనుభూతికిలో అయినా ఒకసారి మీతో పంచుకుంటా. నా తొలి రెండు కథలు అయిన తర్వాత గాయం అనే ఒక కథని రాస్తున్నాను. గాయం సబ్జెక్ట్ ఏమిటి అంటే ఆదివాసీ జీవితాల్లోకి మతం వచ్చిన తర్వాత, మతం అందులో ప్రత్యేకంగా క్రిస్టియన్ మతం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు అంటే ఎలాగ ప్రభావితమయ్యాయి అని చెప్పడం కంటే నిజానికి ఒక ప్రేమ జంటని ఎలా విడదీసింది, ఒక అద్భుతమైనటువంటి ప్రేమ జీవితాన్ని ఒకటి కాకుండా అతలాకుతలం చేసిన సంఘటన నా స్వీయ అనుభవంలో వచ్చినటువంటి ఒక సంఘటనను ఎదుర్కొన్నాను. దాన్ని కథగా చేయడానికి ప్రయత్నిస్తే ఇది బాగుంటుంది అని మాస్టర్ చెప్పినప్పుడు, రాస్తున్నప్పుడు ఇది కొంచెం అతిశయోక్తి అయిందేమో కానీ ఇది నా ఇది నిజమైనటువంటి అనుభవం కాబట్టి ఇదైనా కానీ ఆ కథని అచ్చులోకి రావడానికి ముందు
27 సార్లు రీరైట్ చేసాను ఆ కథని. గాయం కథని ఒకలా మొదలుపెట్టి అలా మొదలుపెట్టి ఇలా మొదలుపెట్టి చేసి ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగ, ఆ మాట ఇలాగ ఉండాలి, ఈ మాట ఇలా ఉండాలి. ప్రతి గవర్నర్ మాస్టర్ని నేను చూపించకుండా పంపించేటువంటి పరిస్థితి లేని రోజుల్లో, కొన్ని కథలు ఇప్పుడు చూపించే సమయం లేకపోవచ్చు, చర్చ కోసం లేకపోవచ్చు ఏమో, కానీ ఆ రోజుల్లో మాస్టర్ మాట మాస్టర్తో చర్చించి ఇతరులతో చర్చించి పంపించిన సందర్భాల్లో గాయం కథ బహుశా అన్నిసార్లు రీరైట్ చేయకుండా ఇంకే కథ నేను రాయలేదు. అంత ఇబ్బంది పెట్టిన కథ అది. గాయం అనే కథ అచ్చవడానికి ముందు 27 సార్లు రీరైట్ చేశాను. దాన్ని రీరైట్ చేసినప్పటికీ కూడా ఇంకా అది అలా వచ్చి ఉండాల్సింది కాదు, అది దాని వాయిస్ ఇలా కాదు, దాని స్వరం ఇలా కాదు అని ఇంకా ఉండిపోయినటువంటి సందర్భంలో గాయం కథ నన్ను స్పీడ్ బ్రేకింగ్ చేసింది. బ్రేక్లోకి వస్తుండగా కథ చెప్పడమేనా, కథాంశమేనా, లేదా కథ చెప్పేటువంటి పద్ధతి కూడా ఇది కదా అనే దీంట్లోకి, కథా నిర్మాణమా కథాంశమా అన్న దీంట్లో కూడా నన్ను ఆలోచనలోకి నెట్టి నిర్మాణం వైపు ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితిలోకి నెట్టేసింది గాయం కథ. అది నన్ను అంత ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో ఆ ఫలితం కూడా నాకు అంతే దీనిగా వచ్చింది. అదొక దాన్ని ఏమంటారు, విమర్శకులు చాలామంది నా కథ ప్రయాణంలో గురించి చెప్పినప్పుడు గాయం రచయితగా నన్ను గుర్తుపట్టడం వచ్చింది. ఒకటి రెండు కథలు వచ్చినప్పటికీ కూడా, కొన్ని కథలు వచ్చినప్పటికీ కూడా గాయం కథతో అసలైన దారిలో పడి ఒక ఆదివాసీ జీవితానికి ఒక ల్యాండ్మార్క్ లాంటి ఐడెంటిటీని నాకు తీసుకొచ్చినటువంటి కథ అది. ఆ కథలో నేను చెప్పదలుచుకున్న అంశం ఇదే. సింగిల్ లైన్ టాపిక్ ఏది అని అనుకుంటే, మతం వచ్చి ఒక ప్రేమ జంటను విడదీస్తే ఆ అతలాకుతలమైనటువంటి సాంప్రదాయ జీవితం లేదా సాంస్కృతిక పరమైనటువంటి విధ్వంసం ఒక మానవీయంగా సహజ సిద్ధంగా ఉండేటువంటి ఒక పడుచు జంట జీవితంలో పడుచు జంట ప్రేమతో ఉండేటువంటి ఆ జంట ఆ కారణంగా విడిపోయి ఒక అద్భుతమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి అందమైన జీవితాన్ని లేకుండా చేసినటువంటి సంఘటనని కథగా మలిచినప్పుడు అది చాలా డిస్టర్బ్ చేసిన కథగా నాకు ఇదైంది గాయం కథ. దీని గురించి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాను నేను, కొన్ని ఎన్ని ప్రశంసలు ఎదుర్కొన్నానో అక్కడక్కడ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. ఆ విమర్శలు కూడా దాటి రావడం జరిగింది. ఇంకో కథల్లోకి వెళ్ళేటప్పుడు, ఆ కథల దీంట్లోకి వెళ్ళినప్పుడు కొంత సాటిస్ఫై అనిపించినప్పుడు ముందుకు సాగిపోవడం జరిగింది. ఈ సందర్భంలో గాయం గురించి అలా చెప్పుకుంటే, గాయం కథలో దాన్ని ఏమంటారు, ప్రేమ జంట విడిపోయినటువంటి సందర్భాన్ని, ఆ జీవితాన్ని సహజ సిద్ధంగా ప్రకృతిపరమైనటువంటి జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ జంట ప్రేమలో పడితే అక్కడ మిస్ అయిపోయినటువంటి, గాయం కథలో మిస్ అయిపోయినటువంటి ప్రేమ వ్యక్తీకరణ నాకు ఇంకా మిగిలిపోయింది. బహుశా ఆ కథ అసంతృప్తిగా ఇంకేదో రాయేసి ఉండాల్సిందేమో అని అనిపించడానికి కారణం ఆ ప్రేమ జంట కలవకపోవడం. అక్కడ ఆ ప్రేమ జంట యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి అందులో అడవిలో ఉన్నటువంటి ప్రేమ, ఒక సహజ సిద్ధంగా ఉన్నటువంటి, మా ఊర్లో ఒక అమ్మాయి నన్నే ప్రేమిస్తే, మా ఊర్లో ఉన్న మా దగ్గర అమ్మాయి నన్ను ప్రేమిస్తే నేను ఎంత అందంగా పెళ్లి చేసుకుంటాను. ఈ
ఇది మిస్ అయిపోయిన దీనికి నాకు అసంతృప్తిగా అసంతృప్తిగా అనిపిస్తుంది. దీన్ని ఎట్లా ఎలాగా రాయాలి, తనివి తీర రాసుకోవాలి. నా ప్రేమ లేఖ నేనే రాసి నాకు ఇష్టమైన వ్యక్తికి, అత్త కూతురికి ఇస్తే ఎలా ఉంటుంది? ఇది ఇంకా మిగిలిపోయింది, గాయం కథలో తేలలేదు, గాయం కథ చెప్పనివ్వలేదు, ఆ ప్రేమ సందేశాన్ని రాయనివ్వడానికి ఇవ్వలేదు. ఈ దీనికోసం వెతుకుతూ ఉన్నాను, దానికోసం కవిత రాసుకుంటే బాగుంటుందేమో, పాటలు పాడుకుంటే బాగుంటుందేమో. అక్కడే ఆ గడ్డ పక్కన కూర్చొని ఆ అమ్మాయి బిందులో నీళ్ళు కోసం దిగుతున్నప్పుడు ఆ చేసే సవరణ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నోట్స్లో రాసుకొని ఒక అందమైన ఊహని మిగిలిపోయి ఉండేటువంటి సందర్భంలో, గొరడ అని మా పక్క స్కూల్లో, అంటే నేను పనిచేస్తున్న పాఠశాలకి, మేము పనిచేస్తున్న పాఠశాలకి అవతలి కొండకి అవతలి ఉండేటువంటి ఒక ఊర్లో ఒక మిత్రుడు నాకు కలిశాడు. ఆ మిత్రుడి పేరు ధర్మారావు. అతను అప్పటికి ఉద్యోగం రాలేదు అతనికి, కానీ వాలంటీర్గా మా స్కూల్లో పనిచేయడానికి వచ్చాడు. నాకున్న అలవాటు ఏమిటంటే, మా స్కూల్లో పిల్లలందరూ గిరిజన పిల్లలే ఉంటారు, గిరిజన పిల్లలతో గిరిజన సగం కథలు నాకు అక్కడే వచ్చేస్తాయి నాకు. కానీ పిల్లల్ని పిలవడానికనో, లేకపోతే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికనో, పిల్లలు ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళ పిల్లలు పిలవడానికనో, ఆ చుట్టుపక్కల ఊర్లు తిరగడం నాకు అలవాటు. చాలామంది ఉపాధ్యాయులు ఇక్కడ తిరుగుతున్నట్టుగా నేను కూడా అందరితో పాటు తిరగడం, వాళ్ళందరూ పిల్లల కోసం వెళ్తే ఆ పిల్లల వెనకున్న కథల కోసం నేను వెళ్తాను. అలాగా ఆ ధర్మ అనేటువంటి ఒక మిత్రుడితో వాళ్ళ ఊరు వెళ్ళే ప్రయాణం సంభవించింది. అది గొరడ నుంచి మీదకి వెళ్ళేటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరికి వెళ్ళే దారిలో ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జాతాపు అంటే కోందు జాతిలో ఉండేటువంటి పెళ్ళి ప్రక్రియని, పెళ్ళి చేసే విధానాన్ని నాకు నడుస్తూ ఉండగా చెప్పాడు. పెళ్ళి దాన్ని ఏమంటారు, ఎక్కడ పెళ్ళి ఎక్కడి నుంచి మొదలవుతుంది, పెళ్ళి ఎలా జరుగుతుంది, పెళ్ళి చేసే విధానం ఏంటి, ఇది ఈ మన దగ్గరే ఉన్నటువంటి జాతాపు తెగలో ఉన్నటువంటి తెగ, అది మా పక్క ఊర్లోనే ఉంది కానీ నాకు నిజానికి తెలియదు. అది ఇది ఇంత అద్భుతమైనటువంటి దీన్ని ఏమిటి, ఇది ఏమిటని చెప్పి ఆ పెళ్ళి జరిగే ఒక పెళ్ళి కోసం నేను ఒక ఆ సంఘటన విన్న తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు ఎదురు చూసి వెయిట్ చేశాను కూడా. ఆ పెళ్ళికి వెళ్ళి చూసిన తర్వాత నేను వెళ్ళే టైంకి గెడ్డలో ఇరు జట్లు, అంటే పెళ్ళి కొడుకు బృందము, పెళ్లి కూతురు బృందం ఇద్దరూ కలిపి పెళ్లి తంతంతా పూర్తయి ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకొని రంగులు జల్లుకునేటువంటి సన్నివేశం దగ్గర ఎంటర్ అయ్యాను అక్కడ. అది చూసిన తర్వాత ఇంత అందమైన దృశ్యాన్ని, ఇంత అందమైన అనుభవాన్ని కథగా చేయాలి కదా, ఒక ప్రేమ జంటని కలపడం అనేదాన్ని, ఆ ప్రేమ జంట ఒకటయ్యేటువంటి పెళ్లి విధానం ఇంత అందంగా ఉన్నప్పుడు జీవితం ఇంకెంత అందంగా ఉంటుంది, తదనంతర జీవితం ఎంత అందంగా ఉంటుంది, మరి కథ కూడా ఇంతే అందంగా చెప్పాలి కదా అనేటువంటి ఆ మిగిలి గాయం కథలో చెప్పలేని ఒక మిగిలిపోయినటువంటి కథని చెప్పడానికి దీన్ని ఎలా అయినా కథ చేయాలి అని చుట్టూ మొదలుపెట్టాను, కథ అల్లడం మొదలుపెట్టాను. నిజానికి ఆ కథ ప్రేమ కథ, ప్రేమ లేఖ రాసుకున్నటువంటి ఒక ప్రేమ లేఖ అది. అటువంటి కథని తయారు చేసుకునే సందర్భంలో నేను నోట్స్ రాసుకుంటున్నాను, తర్వాత దాన్ని ఏమంటారు ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటున్నాను. ఆ కథా విధాన ఆ పెళ్లి విధానాన్ని మాత్రమే కథగా చేయాలి అని రాసుకుంటున్నాను, రాస్తున్నాను, మిత్రులతో చూపిస్తున్నాను, మాస్టర్తో చర్చిస్తున్నాను, అండ్ ఇదంతా రాస్తున్నాను. అది ఆ కథ పెళ్లి విధానం మాత్రమే చెప్పదలుచుకున్నాను అని ఖచ్చితంగా ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే అది నిజంగానే అంతే. కథ విధా పెళ్ళి జరగడానికి ముందు చేసేటువంటి ఒక అద్భుతమైన దీన్ని నేను చెప్పదలుచుకున్నాను. నా పక్క ఊర్లోనే జరుగుతున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటిది అది చూస్తే, ఆ ప్రక్రియలో చూస్తే రెండు
ఇద్దరిని ఒకరి వెంట ఒకరు పట్టుకొని గడ్డలో రెండు కాళ్ళ మధ్యలోంచి నీళ్లు వెళ్ళేటట్టుగా చేసి పూలు పళ్ళు కొబ్బరికాయలు కొట్టినటువంటి సందర్భం అక్కడికి వెళ్ళి ఎందుకు అలా చేస్తారని ఒక దీన్ని చేస్తే నా పెళ్ళి మళ్ళీ అలా జరగలేదు. ఇప్పుడు కూడా ఆ పెళ్ళి జరగడం జరిగే ప్రక్రియలో ఇప్పుడు కూడా అది మనుగడలో లేదు ఆ పెళ్ళి. మరి దాన్ని ఎందుకు అలా చేస్తారు అని అంటే ఆ పెళ్ళి రాబోయే తరాలకి కొత్త వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు నీటి ప్రవాహంలాగా చల్లగా ఉండాలి అని దేవతలు నీటి దేవతకి పూజించడం అట. అది పూలు చల్లడం, అడవిలో జరిగినటువంటి అక్షింతలు వాళ్ళిద్దరి మీద మాత్రమే కాదు రాబోయే పుట్టబోయే బిడ్డకి ఆ తాతలు తాతల తరాల వాళ్ళు అక్షింతలు చల్లేటువంటి ఒక ప్రక్రియ అట. అది మనం పనిచేస్తున్నది. ఇంత అద్భుతమైనటువంటి దీన్ని ఇప్పుడు లేని ఆ సాంప్రదాయ వివాహాన్ని రేపటికి మనం అందించాలంటే ఈ కథ ఖచ్చితంగా రాసి తీరాలి. ఇది ఆ రోజు ఆ పెళ్ళి దీన్ని ఆ కథే ఆ తయారు చేసుకున్న స్కెచ్లో తయారు చేసుకున్న కథ టిహిలికి పెళ్ళి. టిహిలికి పెళ్ళి ఈ కథ పేరు. ఇందులో కథ పెళ్ళి విధానం మాత్రమే ఆదివాసి జాతపు జంట పెళ్ళి చేసే విధానం మాత్రమే కథగా రాయడం మొదలెట్టాను. అది ఎలా రాయానంటే నేను ప్రేమలేఖ రాస్తున్నట్టుగా. ఎవరికి ప్రేమలేఖ అంటే పాఠకుడికి నేను రాస్తున్న ప్రేమలేఖ. పాఠకుడికి నేను రాస్తున్న ప్రేమలేఖ అందాక పాఠకుడిలో ఆ ప్రేమ గురించి నేను ఫీల్ అయ్యే ప్రతి సన్నివేశంలోని ప్రతి భావనలో కూడా పాఠకుడిలో కలిగాలి అనే ఉద్దేశంలో. పెళ్ళి ఎవరికైనా అద్భుతమైనటువంటి ఇదే, కానీ ఒక ఆదివాసీ జంట పెళ్ళి అది ప్రకృతిలో జరిగేటువంటి ఒక సహజమైనటువంటి పెళ్ళి. ప్రకృతి వాద్యాల గిరిజన వాద్యాల మధ్య జరుగుతున్నప్పుడు పెళ్ళి మొత్తంగా జరుగుతున్న పెళ్ళి సాధారణంగా ఇప్పుడు 3 రోజులకు తగ్గిపోయింది, కానీ అది 7 రోజులు జరిగే పెళ్ళి అంటది. ఆ 7 రోజులుగా పాట మొదలు పెడితే 7వ చివరి రోజు పాట పెళ్లి కొడుకు వాళ్ళు ప్రశ్న వేస్తే పెళ్లి కూతురు సమాధానం చెప్పాలి, పెళ్లి కూతురు ప్రశ్న వేస్తే పెళ్లి కొడుకు సమాధానం, ఒకరు ఒకరు సంవాదం లాంటి పెళ్ళి 7 రోజులు ఆగకుండా సాగే పాట ఆ పెళ్ళి. ఇంత అందమైనటువంటి సన్నివేశం ఇప్పుడు లేదు కదా. నా దగ్గరికి వచ్చేసరికి తెలియని పరిస్థితిలో వచ్చేసింది. అది రేపటి తరానికి ఎలా అందించాలి? ఇన్ని ఆలోచనలతో తయారు చేసుకున్న కథ టిహిలికి పెళ్ళి. ఈ టిహిలికి పెళ్ళిలో కథ అందమైంది మాత్రమేనా కదా, ఇది మాత్రమేనా చెప్పదలుచుకున్నది అని ఆలోచిస్తే ఆలోచిస్తూ మాస్టర్తో మా చర్చిస్తుండగా మేము వెళ్ళడానికి కథ ఒక పెళ్ళిని ఆ పెళ్ళిని చూడడానికి వెళుతున్న సందర్భంలో మాకు బ్రేక్ పడింది దారి మధ్యలో. ఆ బ్రేక్ ఏమిటంటే ధర్ము అని నా కథలో పాత్ర హీరో పేరు, అంటే నాకు ఈ కథ చెప్పిన మిత్రుడి పేరే అక్కడ హీరో చేసి వేసుకున్నది. అతని పేరు ధర్మారావు, కథలో పేరు ధర్ముగా నేను పెట్టుకున్నాను. ఆ ధర్ముతో ఆ పెళ్ళి ఒక పెళ్ళి పెళ్ళి జరగడానికి చూడడానికి వెళ్తున్నప్పుడు మాకు పడిన స్పీడ్ బ్రేకర్ ఏమిటంటే మాకు కబురు వచ్చింది, మీరెవరు మీతో మాట్లాడాలి రండి అని. మాకు ఎక్కడి నుంచో ఒక అజ్ఞాత కబురు వస్తే వెళ్ళడానికి జడుచుకున్నాం. ఒక గంట సేపు నాతో పాటు నడుస్తున్న మిత్రులందరం కూడా ఇప్పుడు వద్దు మాస్టర్ వెళ్ళొద్దు, ఇంకో రోజు వెళ్దాం, ఇంకో రోజు వెళ్దాం, లేకపోతే పెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉంది కదా, ఆ రోజు వెళ్దాం, తిరిగి వెళ్ళిపోదాం, ఇట్లా సంశయించుకుంటూ వచ్చి మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో సందర్భంలో, అంటే ఆ పెళ్లి రోజు పెళ్ళిని చూడడానికి వెళ్తున్న సమయం కాకుండా ఇంకో సమయం చూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అదే ఆ పెళ్ళి చూడడానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటనని ఒక సహజ సాధారణమైనటువంటి పెళ్ళి తంతుని చూడడానికి వెళితే మనకి భయం ఎందుకు కలిగింది?
అంత దీనిగా ఎందుకు కలిగింది అని చూస్తే, మరికొంత సందర్భంలో ఒక సందిగ్ధత మాకు భయ ఒక కలిగింది. ఏమిటి అంటే, ఒకవేళ మేము వెళ్ళింది చూస్తే ఇంకెవరైనా వీళ్ళు పిలిచారని వెళితే వాళ్ళు పిలుస్తారేమో, వాళ్ళు పిలిచారని కనబడితే వీళ్ళు ఎదురవుతారేమో, ఈ ప్రశ్నల మధ్య మనం ఇరుక్కోవాల్సి వస్తుందేమో, ఈ భయాలు అప్పటికే ఉండేవి ఆ కథ వెతుక్కుంటూ వెళ్ళే సమయానికి. ఈ భయాన్ని కథలో ఉండాలి, ఇది మాస్టర్ చెప్పినటువంటి నాకు సలహా. ఈ భయం అంటే నువ్వు సహజంగా మీ ఊరు నుంచి మీ ఆ పెళ్లి చూడడానికి వెళ్ళినప్పుడు కలిగేటువంటి ఒక అంటే అసహజమైనటువంటి భయం ముందు చూసావా, ఆ భయాన్ని ఆ కథలో నువ్వు చూపించగలిగితే నువ్వు నీకు అద్భుత ఇదవుతుంది, ప్రయత్నించు అని ఒక మాస్టర్ ఏమో ఒక చిన్న పొల్ల పడేశారు అక్కడ. ఆ సందిగ్ధతని ఎలా చెప్పాలి అని అంటే, కథ మొదట్లోనే నేను ఎలా రాసుకున్నానంటే, కథ ఇద్దరు ప్రేమ జంటని రాసుకుంటూ అందమైన ప్రేమని చెప్పుకుంటూ పెళ్లి తంతు అయ్యేసరికి చివరిలో హీరో ధర్ము కనబడకుండా వెళ్ళిపోతే, అంటే హీరో కనబడకుండా వెళ్ళిపోతాడు, హీరో కనబడకుండా వెళ్ళిపోయి చివరిలో పాఠకుడికి వదిలేద్దాము అనే ఉద్దేశంతో ఆ కథను అలా మొదలుపెట్టాను. నాలుగైదు రోజులుగా నాలుగైదు సార్లు రాసుకుంటూ చెక్కుంటూ వెళ్తే ఆ కథ అంతా చదివాక ఒక్క సూచన చేశారు మాస్టర్. ఏమిటంటే, ఒకే ఒక్క సూచన ఏమిటంటే, ముగింపు ప్రారంభం అవ్వాలి, ప్రారంభం ముగింపు అవ్వాలి అని అన్నారు. నిజంగా అది చాలా కష్టమైన పని. ఒక కథ రాసిన తర్వాత అలాంటి సలహా చాలా కష్టమైనటువంటి సలహా అది. అంటే చాలా పనికొచ్చిన సలహా నాకు అది. నిజానికి గవర్నమెంట్ మాస్టర్ నా మీద ఏమైనా కక్ష కడుతున్నారా, లేకపోతే ఏమైనా ఇది ఏ కథ రేసినా అటు నుండి ఇటు నుండి అటు అంటారు, అటు నుండి ఇది ఏమైనా ఇది చేస్తున్నారా ఆయన అపోహలో కూడా పడిపోయారు. మాస్టర్ మీద ఎన్నిసార్లు కోపగించుకున్నాను, ఎన్నిసార్లు వాదించుకున్నాను, స్నేహకళా సాహిత్యాన్ని మిత్రులతో ప్రారంభించుకున్నప్పుడు ఎన్నిసార్లు అటదిడ్డంగా వాదించి ఉంటాను కథా నిర్మాణం కోసం. అప్పుడు ఈ కథా మిత్రులారా, ఒక్క నిమిషం నన్ను మన్నించాలి. క్షమించాలి మిత్రులారా, మాస్టర్ ఇచ్చిన ఆ సలహా ప్రారంభం ముగింపు అవ్వాలి, ముగింపు ప్రారంభం అవ్వాలి. అంటే పెళ్లి జంట ప్రేమతో ప్రారంభమైనటువంటి కథ హీరో కథ కనబడకుండా వెళ్ళిపోవడంతో ముగిసిపోతుంది నేను రాసుకున్నది. కానీ మాస్టర్ చెప్పిన దాని ప్రకారం కథ ప్రారంభంలోనే హీరో కనబడకూడదు, ప్రేమ జంటతో ప్రేమ దగ్గర అవడం, ఇద్దరు పెళ్ళి అవడంతో కథ ముగియాలి, అటుండి ఇటు చేయమన్నారు. అది ఎంత కష్టమైన పని అంటే, అప్పటికి అది పన్నెండు పేజీలు కదా, అట్నుండి ఇటు రాయడం అనేది చాలా ఇబ్బంది పడింది. గాయం తర్వాత గాయాన్ని రీరైట్ చేసినప్పుడు ఎంత కష్టపడ్డానో, అంత కష్టం తర్వాత ఇది మళ్ళీ అంత కష్టపడాల్సి వచ్చినటువంటి కథ అది. ఈ కథ చెప్తున్నప్పుడు అట్నుండి ఇటు రాయడం అనేది, అట్నుండి ఇటు రాసి అని ఒక మాటతో అనేసారు, దానికి చాలా ఇబ్బంది పడ్డాను. బహుశా ఆ కథని అట్నుండి ఇటు చేయడానికి ఆ టెంపోని మళ్ళీ మొదటి నుండి రాయడం అనేది చాలా ఇబ్బంది పడ్డాను నేను అది. కానీ ఆ కథ నాకు ఎంత సంతృప్తినిచ్చింది అంటే, ప్రతి కథలో కూడా ఏదో ఒకటి మిగిలిపోయింది,
ఇది మరోసారి రాసినప్పుడు ఇలా రాయకూడదేమో, ఇలా రాస్తే బాగుంటుందేమో అని అసంతృప్తి ప్రతి కథలోనూ కూడా నాకు ఉండిపోయింది. కానీ టిహిలికి పెళ్ళి అనే కథలో ఇప్పుడు తిరిగి రాసినా మళ్ళీ రాయలేను అలాగా, అంత సంతృప్తినిచ్చింది కథ. అంటే మాస్టర్ ఇచ్చిన సలహాతో ఆ కథ నాకు అత్యంత ఇష్టమైన కథగా మారిపోయింది. అది అది చూసినప్పుడు కూడా ఆ సలహా బాగా పనికొచ్చింది నన్ను. ఇప్పుడు మళ్ళీ తిరిగి రాయాల్సిన అవసరం లేదు, దాంతో మళ్ళీ ఏమైనా ఇది చేయాల్సిన అవసరమైతే అవసరం లేదు అనిపించినటువంటి కథ టిహిలిక్ పెళ్ళి కథ. టిహిలిక్ పెళ్ళి కథలో ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఆదివాసీ జీవితంలో ఉన్న సహజమైనటువంటి ఒక ప్రేమ జంట పెళ్ళి రూపంలో కలవడానికి, ఒక అందమైన 100 ఏళ్ల జీవితాన్ని కలుపుకోవడానికి ప్రకృతిపరమైనటువంటి ఒక వివాహ తంతుని మాత్రమే చెప్పదలుచుకున్నాను. దానికోసం ఒక సంక్షోభాన్ని, ఒక సంక్లిష్టతని ఎదుర్కొన్న జీవితాల్లో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక భయాల్ని అందులో దానిలో జోడించడం అనేది రెండో అంశంగా అది చేర్చగలిగాం, చేర్చామేమో కానీ నిజానికి నిక్కచ్చిగా చెప్తే మాత్రం ప్రేమ కథే అది. నేను రాసుకున్న పాఠకుడు రాసిన, పాఠకుడికి రాసిన ప్రేమ లేఖ అది. ప్రేమ లేఖ రాసుకున్న సందర్భంగాని ఇష్టంగా రాసుకున్నటువంటి కథ అది. అందుకని నాకు ఇష్టమైన కథల్లో అదొక కథ. ఇక ఇంకొక కథతో మీకు కథకు సంబంధించి ఇది వదిలేస్తాను. రెండోది ఏమిటంటే, కథ ప్రయాణం చేస్తుండేటప్పుడు కథలో మనకి చెప్తున్నప్పుడు సింగిల్ లైన్ అనుకుంటాను, ఈ కథ ఇన్ని పేజీలు కథ రాశాక, ఇన్ని పేజీల కథను మనం చెప్పాక మనం పాఠకుడికి చెప్పాలనుకున్న ఒకే ఒక్క మాట ఏది, ఒకే ఒక్క మాట, ఒకే ఏకవాక్య అంటాం కదా అంటాం, ఆ మాట ఏది అనేది దాంతో కథ మొదలెడతాను నేను. కథ మొదలెట్టినప్పుడు ఏ అంశాలు చూసుకుంటాం, ఏ ఆ అంశాలన్నీ వాస్తవమైనవా కావా, ఆ వాస్తవమైనవి రిలెవెంటా కాదా, మళ్ళీ ఆ వాస్తవాన్ని పలికి చెప్పేటప్పుడు ఆ డైలాగ్, పాత్రల డైలాగ్ దాన్ని సహజంగా నేను రాయగలనా లేదా, అటువంటిది ఇక్కడ తప్ప మరొక ప్రదేశంలో లేని ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంటుంది. అటువంటి మాటలను వెతుక్కునేటప్పుడు అటువంటి మాట ఇక్కడ వాడగలుగుతానా లేదా, ఇవన్నీ నేను అంచనా వేసుకోవడానికి, చూసుకోవడానికి కథలు రాయడానికి ప్రయత్నిస్తాను. కథ రాయడానికి నేను చాలా లేట్ రైటర్ని. ఒక కథని సుమారు అనుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేసినప్పుడు నెల నుంచి 3-4 నెలలు కూడా పట్టే సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక కథని నేను తొందరగా రాయలేను. ఎందుకు రాయలేను అంటే, కథని అంత ఫైనల్ అవుట్పుట్ వచ్చి పత్రిక పంపే ముందు చెప్పినప్పుడు కథ నిర్మాణం మీద నాకు అంత భయం పట్టుకుంది. బహుశా ఈ భయం ఎందుకు వచ్చింది అని అనుకుంటే, నా తొలి కథ రాయడానికి ముందే నిర్మాణం గురించి గంటేడు గవర్నాయుడు మాస్టర్, అట్టాడప్పల నాయుడు గారు, మరి కొంతమంది కథలు చదివినప్పుడు ఆ నిర్మాణం, ఈ నిర్మాణం గురించి భయం ఎక్కువైపోవడం వల్ల అలాగొచ్చిందేమో. కానీ కథ అంశం కథ ముగించడానికి ముందు నిర్మాణం గురించి భయం నాకు, ఎందుకంటే పాఠకుడికి చేరినప్పటికీ నేను అనుకున్న డైలాగ్, నేను అనుకున్నటువంటి సబ్జెక్ట్ చేరిందా లేదా, ఆ ఎమోషన్ చేరిందా లేదా. కథలో కథ సబ్జెక్ట్ చెప్తున్నప్పటికీ కథ సబ్జెక్ట్తో పాటు ఎమోషన్ క్యారీ అవ్వాలనేది నా ప్రధానమైనటువంటి ప్రయత్నం నాది. ఎమోషనే ముఖ్యం. అంటే ఆ ఎమోషన్ చెప్పడానికి ఒక్కొక్కసారి నేను కథ నిర్మాణంలో కవితల్ని కూడా ఆశ్రయిస్తాను నేను. అంటే కొన్ని చెప్పడానికి ఎమోషన్ని, నేను ఏ ఎమోషన్ ఫీల్ అయ్యాను, లేకపోతే కొంచెం కథావరణం కోసం కథని సృష్టి పాఠకుడిని ఇంకొక నా కథ మొదలెట్టు చదవడం మొదలుపెట్టాడంటే ఇంకొక ఆలోచన రాకూడదు, నేనేం చెప్తున్నాను అదే వినాలి కథకుడు, పాఠకుడు
నేనేం చెప్తున్నానో అది ఒక్క అణువు కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేదని పాఠకుడిని అలా కట్టిపడేసి, అది అలాగని నిరంకుశత్వంగా కాకుండా కన్విన్స్ చేయగలగాలి. అంటే మనం చెప్తుంది నిజమని పాఠకుడు భ్రమపడకూడదు, నమ్మాలి. భ్రమల్లో చెప్పకుండా నమ్మి మనం చెప్తున్నది వింటున్నాడు అంటే పాఠకుడికి అత్యంత గౌరవం ఇవ్వాలనేది నా అభిప్రాయం. పాఠకుడికి గౌరవం ఇవ్వకపోతే ఆ కథకుడు మాట కూడా మాటకుడు కూడా వినడు పాఠకుడు. అలాంటప్పుడు పాఠకుడు కథకుడు కన్నా, పాఠకుడు కథకుడు కన్నా ఎక్కువ నాలెడ్జ్ చదివి తెలుసుకొని ఉంటాడు అనేది నా ఇంకొక అనుభవం. అంటే మనం ఒక కథ చెప్తున్నాం పాఠకుడికి, కానీ అలాంటి కథలు 100 కథలు చదివి ఉంటాడు పాఠకుడు. కాబట్టి పాఠకుడితో మాట్లాడుతున్నప్పుడు, అంటే కథ చెప్తున్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి అనేది నా అనుభవం. అలా చెప్తున్నప్పుడు, అలాంటి జాగ్రత్తలతో మనం కథ నడుపుతున్నప్పుడు నాకైతే నెల నుంచి 2-3 నెలల దాకా పట్టేటువంటి సమయం అయితే, సందర్భం అయితే ఉంది ఒక కథ పూర్తవడానికి. ఇప్పుడు కొంచెం టైం తగ్గించుకుంటున్నానేమో కానీ, కథ రాయడానికి కొంచెం సమయాన్ని తగ్గించుకుంటున్నానేమో కానీ, తొలి రోజుల్లో నా కథ అచ్చవడానికి కానీ కథ పూర్తవడానికి చాలా సమయం పట్టేది, చాలా సమయం కూడా తీసుకుంటాను కూడా. ఎందుకంటే ఆ కథ, ఒక కథ రాసిన తర్వాత ఆ కథాంశం ఇంకో కథలో రాకూడదు, ఒకటి. రెండోది, ఆ కథకి సంబంధించిన వివరణ కోసం ఇంకో కథ రాయాల్సింది, అలాంటి పరిస్థితి రాకూడదు కథకుడికి. ఒక కథ ఒక అంశంలో చెప్పినప్పుడు దానికి మళ్ళీ వివరణించుకునే పరిస్థితి రాకూడదు, ఆ కథాంశం కోసం ఇంకో కథ రాయాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి రాకూడని కథ రావాలంటే అంత సమయం నాకు పట్టింది, నాకు అంత సమయం పట్టింది. కాబట్టి కథ రాయడానికి నేను చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. కథని చెప్పడానికి అంత ఎక్కువ టైం తీసుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే భయం కూడా నాకు. కథ చెప్పేటప్పుడు పాఠకుడితో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మనం చెప్పేది ఆయన విన పాఠకుడు వినాలంటే పాఠకుడి పట్ల మనం భయం ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నవాడిని. ఈ కథలు ఇలా చెప్తున్నప్పుడు ఆదివాసీలకు సంబంధించిన జీవితాన్ని మాత్రమే చెప్పాలనుకున్న స్వరం నాది. నా ప్రయత్నం కూడా అదే. అదే సందర్భంలో కవితలోకి వచ్చాక, నేను కవిత లోకి వచ్చిన తర్వాత కవిత ఇటీవల దొర్ల అనే ఒక కవిత సంకలనాన్ని వెలువరించాను. అది నిజానికి నా దృష్టిలో కవిత్వం అంటే నాకు భయం, ఎందుకంటే కవితని చదవడానికి ఇష్టపడతానేమో కానీ కవిత రాయడానికైతే ధైర్యం చాలదు నాకు. ఎందుకంటే కవిత అనేసరికి నాకు దాన్ని ఏమంటారు, అదొక బ్రహ్మ పదార్థంలాగా మొదటి నుండి ఉండేది నాకు. కానీ ఒక ఇన్స్టెంట్ ఫీలింగ్ని లేకపోతే ఒక తక్షణ అనుభవాన్ని చెప్పడానికి అద్భుతమైనటువంటి ఆయుధం కవిత. కథ కంటే, కథ రాయడానికి లేదా కథను పూర్తి చేయడానికి నిర్మాణము లేకపోతే కథాకాలము లేకపోతే ఇంత సమయం పట్టాలి, పాఠకుడి మానసిక స్థితి, మనం ఎవరికి చెప్తున్నాము, ఇవన్నీ చాలా అంశాలు తీసుకోవడానికి కథకి చాలా సమయం పట్టే ఇది ఉందేమో కానీ, ఇన్స్టెంట్గా మన ఫీల్ని లేదా మన ఎమోషన్ని ఇన్స్టెంట్గా చెప్పడానికి 2-3 వాక్యాలతో కవితను ముగించవచ్చు, లేదా 3 పదాలతోనో లేకపోతే తక్కువ పదాలతోనో మన ఎమోషన్ని పాఠకుడికి చేర్పించవచ్చు. కవితకి ఇది ఉంది. తర్వాత ఇంకొక, నేను మా ఊర్లో అయితే దూదర్పుడు లేకపోతే ఎగమెడ్డుడు అని అంటారు మన దానికి. కవితల్లోకి పత్రికలకు పంపి అందులో వచ్చే కవితల కంటే ఈ మధ్య మనకి భలే అద్భుతంగా వచ్చినటువంటి ఫేస్బుక్లోకి వచ్చేస్తే ఎవరిని అడగక్కర్లేదు, ఎవరిని చెప్పక్కర్లేదు, మన పేజీలో మనం రాసేస్తే అందరు లైకులు కొడితే బాగున్నట్టు. ఇటువంటి సందర్భాలు వచ్చేసరికి కనీసం ఆ ఇన్స్టెంట్ సందర్భాన్ని, ఆ ఇన్స్టెంట్ ఎమోషన్ చెప్పడానికి ఫేస్బుక్ పేజీని మాత్రమే కవితకు పరిమితం చేయాలని అనుకొని మొదలుపెట్టినటువంటి ఎమోషన్స్ నా కవితలు.
ఈ దొర్ల అనేటువంటి కవితలో ఉండేటువంటి కవితలన్నీ కూడా ఆదివాసీ జీవితానికి సంబంధించినవి, కానీ ఆదివాసీ సమస్యల పట్ల స్పందించినవి అవి. ప్రత్యేకంగా సమస్యల పట్ల నా స్పందనలు అవి. ఒక్కొక్కసారి ముందు మాట రాసిన మాస్టారు బాలసుధాకర్ మౌళి రాస్తే రాసినటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి ఆ ఎమోషన్ కవితలో చెప్పడానికి అదుపు తప్పుతున్నాడు జగదీష్ కవిగా, లేకపోతే కవిత్వం చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలనేటువంటి హెచ్చరిక కూడా. నాకు కారణం ఏమిటి అని అంటే అవి ఆదివాసీ జీవితాల్లో ఏర్పడినటువంటి సమస్యల పట్ల, సమస్య పరిష్కారం అవ్వకపోతే ఆ పొలి కేక, ఆ అసంతృప్తి కేకని లేకపోతే ఆ సమస్యల స్పందన పరిష్కారం అవ్వడానికి వేసేటువంటి ఒక ఒక అప్లికేషన్ లాంటిది అని అనుకుంటున్నాను నా కవిత. ఆ కవితలన్నీ కూడా దొర్ల అనే ఒక పేరుతో కవితలుగా కవిత సంకలనంగా వేశాను. ఆ దొర్ల అనేవి కవితలు కావు అనేది అయితే కవితలుగా అయితే నేనైతే ఇప్పటికీ ఇది అంటాం లేదు, నా ఎమోషన్స్ని అలా పేర్చుకున్నాను అని నేనైతే అనుకున్నాను. ఈ కవిత్వానికి సంబంధించి ఆ ఒక్క మాట దొర్ల అనే దానికి చెప్పిన మా ఊర్లో జరిగినటువంటి కంది కొత్తల పండగ ప్రధానమైనటువంటి పండగ. ఆ పంది కంది కొత్తల పండగలో దొర్ల అనేటువంటి ఒక ఒక ఘట్టం ఉంటుంది. మాకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మా ఊరు గ్రామ దేవతని గొడ్డలమ్మని పట్టుకొని డప్పు తుడుములతో పట్టుకొని పక్క ఊర్లన్నిటికీ కూడా అన్ని ఊర్లు కలిపి ఒకేసారి దొర్ల చేసినప్పుడు ఆ ఊరు ఈ ఊరికి ఈ ఊరు ఆ ఊరికి ఆ ఊరు ఈ ఊరికి అంతా కూడా ఒక ఉత్సవంలా జరుగుతుంది మా ప్రాంతంలో అంతా కూడా. అలా వెళ్ళడాన్ని దొర్ల అంటాం. అదే దొర్ల పేరుతో కవిత్వం రాసి పరిచయం చేయడం వల్ల దానికి ఆ పేరు పెట్టి తీసుకొని రావడం వల్ల దొర్ల అనేది కొత్త పదం. అది దొర్ల అనేది ఒక కొత్త పదం అంటే నేను పెట్టింది ఇదేదని కాదు, సాహిత్య లోకానికి ఆ పదాన్ని పరిచయం చేయాలంటే ఆ పేరుతోనే రావాలి కవిత్వం. ఆ పేరుతోనే కవిత్వం వస్తే ఖచ్చితంగా రీచ్ అవుతుంది, మనం బయటికి చెప్పినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పేరుతోనే నేను కథల కవిత్వాన్ని తీసుకొని వచ్చాను. అయితే ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్న మరొక ఇదేమిటంటే, నేను గంటేడు గవర్నాడు మాస్టర్తో మాత్రమే ప్రయాణించి ఇంత దూరము వచ్చాను అని అనుకుంటున్నాను. అట్టాడు అప్పలనాయుడు గారు వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా మరికొంతమంది ముఖ్యులు నా మీద ప్రభావితం చేశారు. అతను వాళ్ళు ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను, అందులో వాడ్రేపు వీరలక్ష్మీదేవి గారు ఒకరున్నారు, తర్వాత డాక్టర్ వి చంద్రశేఖర్ గారు, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు నన్ను చాలా దగ్గరికి తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. నన్ను ఆ కథలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆ వాక్యం అతని వాక్యం నా వాక్యం మీద చాలా ప్రభావం చేసింది. ఎందుకంటే ఒక సింపుల్ ఒక పదంతో ఒక వాక్యాన్ని ముగించవచ్చు అన్న ధైర్యాన్ని నాకు ఒక ఒక దీన్ని తీసుకొచ్చినటువంటి ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో డాక్టర్ వి చంద్రశేఖర్ గారు ఉన్నారు. సబ్జెక్ట్ని ఎన్నుకోవడానికి మాత్రం కాళీపట్నం రామారావు మాస్టరు నాకు చాలా ఇది. ఆ మాస్టర్ కథలను చదువుతూనే మనం అందరిలాగే ఇదైంది, కానీ సబ్జెక్ట్ని ఎన్నుకోవడానికి మాత్రం కథని చెప్పడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురండి సూటిగా చెప్పగలిగేటువంటి ఒక ప్రయత్నానికి మాత్రం కాళీపట్నం రామారావు మాస్టర్ కథలు. రావిశాస్త్రి గారి కథలైతే ఆయన కథలను పూర్తిగా చదవలేదు, అందులో పోయిటరీని చెప్పడానికి పోలికలతో ఎక్కువగా ఉండే, బహుశా కథల్లో పోయిటరీని చెప్పేటువంటి సందర్భం రాజశాస్త్రి గారి నుండే తీసుకున్నట్టు అని అనిపిస్తుంది. ఇటువంటి
ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు పరోక్షంగాను చాలామంది నా మీద ఉన్నారు. ఈరోజు నా మరో ప్రయత్నం ఏమిటి అంటే, ఆదివాసీ జీవితం మాత్రమే రాస్తున్నటువంటి కథకుడుగా అందరూ పిలుస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి చిన్న ఇది అనిపిస్తుంది, నేను ఆదివాసీ రచయితను మాత్రమేనా? నేను రాస్తున్న జీవితం ఆదివాసీ జీవితం అయినందుకే ఆదివాసీ రచయితన, లేదా ఆదివాసీ సమాజం నుండి రావడం వల్ల ఆదివాసీ అవుతుందా, ఆదివాసీ రచయితన? ఈ జీవితం తెలుగు సాహిత్య లోకంలో ఉంది కాదా? నేను రాస్తున్న సమాజం తెలుగు సమాజంలో లేదా అనేటువంటి ఒక ఇదైతే, అసలు ఆ ప్రశ్న వేయడానికే నేను ఇంకొక